ప్రైజ్ ద లోడ్ నేటి వాగ్దానము నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణంను కాపాడి రక్షించుదును రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వర్షము అసూర్ రాజు పంపిన సేవకులు తెచ్చిన ఉత్తరమును యహోవా మందిరంలో దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇస్కియా ప్రార్థించినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా దావీదు నిమిత్తము ఈ పట్టణంను కాపాడుతాను అని ఎందుకంటే దావీదు తన జీవిత దినం లని దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ యహోవా తనకిచ్చిన ఇచ్చిన దేని విషయం అందును తప్పిపోకుండాను గనక దావేదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు ఇరక్షలేమును స్థిరపరచుటకును ఎరక్షలేం నందు దావేదు నాకు దీపంగా అతను ఉండనిచ్చాను ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగంలో నిల్చును ఆమెన్